తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. టీడీపీ బీజేపీ జనసేన ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయిందని రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంపీ భరత్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాగళం సభకు దేవుడు ఆశీర్వాదం లేదని ప్రధాని మోడీ మాట్లాడుతుంటే మైకులు మొరాయించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలేనని ఎంపీ భరత్ మండిపడ్డారు. తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభకు కూడా దేవుడు ఆశీర్వాదం లేదు. ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి. ఇవాళ పైన దేవుడు ఉంటాడు, ప్రకృతి ఏ రకంగా చూపించింది అనేది మనకు అర్థమవుతా ఉంది. ప్రధానమంత్రి గారి సభ ఏంటి, మైకులు పనిచేయకపోవడం ఏంటండి? ఉన్న ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు, 2-3 సార్లు. అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించి మనం కోరుతా ఉంటాం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడు ఆయనకి తెలియట్లేదు. అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కాదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను.